何？おい、パカランがいいね。いったって、日本にやったらいいね。いや、いいな、わな、こいやれ。こうしたら、ジャーグラダゴヤラガウチ。ああ、ジャーグラダゴヤラマリカーでゴチェイジギンディゴニナ。ఈ తీసుకొచ్చేటప్పుడు పట్టిస్తారా మరి అట్లా షార్ప్గా వస్తుందా ఎగురుకొని మళ్ళా నాన్న చేస్తారు ఎక్కడ చేయరు అవుతలేదు ఇద్దరు లేని ఆగయి అడవిచ్చి ఒక్కడు గెట్టలు వెరుగుడుతోటే అంటే కుంటుడు అనేది స్టార్ట్ అవుతుందా వర్షాకాలం బురదల ఆ వర్షాకాలానికి ఊకే బురదలు తిరిగి అయితే ఇవి నవన చక్కెర అని పెరుగుతూ ఉంటాయి పెరుగుతూ ఉంటాయి ఈ వండిరికి ఇద్ది ఓ తెనాడు ఇవ సమానంగా వచ్చేనే ఆ వండ అనేది ఇరుకది గచ్చిపాటది అదే పోతుంది దాన్ని పూసేస్తే మచ్చనది కూడా ముందుకు వస్తే ఫ్రీగా అది అది ఉండడం వల్ల అట్లే నడవరాదు నచ్చుగా వెళ్ళిపోవాలి ఫ్రీగా ఎట్లనే చూడు కథ అది బాగా ఖరాబ్ అయింది బాగా ఖరాబ్ అయింది గోరు కూడా బాగా పెరిగింది మాసం ఎట్లా తని చెమట పోతే కదా అయినట్టు బాగా అంటే బాగా ఖరాబ్ అయిందిగా బాగా చెడింది బాగా చెడ్డది దీనికి అది ఉంటుంది చూడు మన కొట్టే మందు వచ్చితే బుసు బుసు పడేది అది కావాలి లెక్కకు ఇవిడికి గోళీలు కూడా ఎత్తారు కదా ఎత్తారు కానీ లేవు ఇక్కడ దొరుకుతారు ఏదని దానికి కాలు జరుగుతుందని భయం అవుతుంది
ఈ కారు పట్టు నేను పట్టుకుంటా ఆట పట్టుకు ఒక క్లాత్ పెట్టుకోవాలి, ఒక గుడ్డ బ్యాగ్ పెట్టుకోవాలి, మంచిగా తుడిచి అది పెడితే మందెత్తే మంచిగా ఉంటుంది. ఇది మంచిది కాదా? ఇది అంగి అంగి ఒక్కటే కాలేమని గట్ల దుడితే దానికి కోసిన దానికి జడ్డది. ఏం చేస్తాం బురదలు తిరిగి 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 ఒక అట్లా ఎక్కారు, ఖరాబ్ అయ్యి వాసన వస్తాయి, బాగా ఖరాబ్ అయింది ఇది కూడా. ఇది కుంటుతందంటే దాని డెక్క ఖరాబ్ అయినట్టే. ఖరాబ్ అయితేనే పుడుతుంది. ఇది దానికి ఏం కాసినా అని పుడుతుంది. ఇప్పుడు నెలకు ఒకసారి, రెండు నెలలకు ఒకసారి ఒకసారి వీటిని అంటే అన్నిటినీ ఒకసారి పండబెట్టి డెక్కలు చూసుకుంటా పోతే మంచిగా అట్లుండదు. అట్లుండదు ఇట్లా చూసినామంటే మళ్ళీ మనకి ఈ సంవత్సరం పనిచేసినట్టు గోర్లు తీసుకున్నట్టు. గోర్లు తీసుకున్నట్టు ఇప్పుడు గోర్లు పెరిగితే గోర్లలో మట్టి కదా. ఈ గుడ్డ పేగుతో చూడు, నువ్వు గుడ్డ పేగుతో చూసినాకనే మందయి దాంట్లో బాగా అతుకు బాగా అయింది. బురదలలో తిరిగి దీంట్లో చూడు ఎట్లయింది. అబ్బా బాగా చెడ్డది. నువ్వు గవర్నమెంట్కి పోతే అవి గోళీలు డెక్కలలో గోళీలు కూడా ఇస్తారు. నువ్వు ఒకసారి అడుగు, నేను ఈ జంగడి పోయినప్పుడు అన్న అడుగుతా. జంగడి ఆయను మసీద్ కాడ ఇస్తాడు ఆయన తెల్లగోళీలు. తెల్లగోళీలు గింత గింత ఉంటాయి. అది పొడిగా దాని పోయానంటే నాలుగు తెచ్చి పోసాం కానీ అది ఏం తక్కువ కాలే. అట్లా తక్కువ కాలేదా? ఫస్ట్ చూసారు సార్ ఇచ్చిన గుయ్యే.
మంచం ఎన్నైతే ఎప్పటికి రెండు ఒక పిల్లు ఉన్నట్టే ఉంటుంది. అమ్ముకోలే నేను ఉంచుకున్నా అవితోనే మెల్ల 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 చేపల రెండు కొనుక్కుంటా ఇట్లా బతుకుతానా నాకు అవ్వరు లేకుండే. ఇంకా నువ్వు మందని ఇంకా మంచిగా పెద్ద ఎత్తులో డెవలప్ చేయాలి నువ్వు ఇంకా చేస్తా అనుకున్నా కానీ సాధన అయితే బలం లేదు. చిన్న అన్న పెద్ద అన్న ఉన్నాడు కదా వీళ్ళిద్దరికి అప్పచెప్పు. ఇంకో నాలుగేళ్ళు కాపాడతా రెండు వందలు మూడు వందలు కావాలన్నా చూస్తాను ఐరాకి ఇచ్చిపెట్ట. ఓకే మంచి పని పట్టుదల ఉంటే ఏదైనా చేయగలుగుతాం. పట్టుదల ఉన్నది వాడినా ఖచ్చితంగా చేస్తా అని తలుచుకున్నా కానీ మరి దేవుడేం చేస్తాడు దేవుడే ఉండే సాగల పొలం అని. మరి ఇప్పుడు దీపావళి వస్తుంది కదా దీపావళికి అంటే నోములోకి ఇంటికి వెళ్తారా ఇక్కడ వీడితోటే ఉంటారా? ఇంటికి పోడు ఉండదు ఇక వీడితోనే నోములు ఉన్నాయా? మరి మీకు మాకు లేవు కానీ మా అత్తగారికి ఉంటే వాళ్ళు రమ్మని నిన్న సరే మా బామ్మడికి ఫోన్ చేస్తాను కానీ ఇవేవారు కప్పచెప్పి రావాలని నేను అడిగిన నవ్వుతాడు. ఇక నేను అవే కాపాడుకో ఇక ఏమత్తావు అని అంటాను. ఓ దారామం తీసే కట్టుకుంటా భగవంత. మరి మా సబ్స్క్రైబర్లకి అందరికీ హ్యాపీ దీపావళి అని చెప్పు. మా పోరడు చెప్పాలి ఇక అనుభవం ఉన్నది అన్న. హ్యాపీ దీపావళి మా సబ్స్క్రైబర్లకు చెప్పే. ఓకే అన్న అందరికీ హ్యాపీ దీపావళి. ఓకే థ్యాంక్ యూ అన్న మీకు కూడా హ్యాపీ దీపావళి. ఒకసారి ఇటు ఒకసారి అత్తవా అవుతలేదే అయ్యా అయినాక అబ్బా ఇది కూడా బాగా రొట్టింది బాగా ఖరాబ్ అయింది. గుడకెళ్ళి ఆడుకోరా అనుకున్నా కత్తి వడతలేదు. ఒక్కసారి గుర్తే అట్లా ఉడికేస్తా ఏ కత్తి పడితేనే మంచిగా ఏమంతా కుంటాడు ముఖానే అనమాట. కత్తి పట్టియాలి దాన్ని మెల్లగా కచ్చలేదు. నూరుకున్నాను కదా మరి నూరిన కానీ
షార్ప్ అది పోయింది. తుమ్ములు చెప్తాను ఇది చెప్తానా తుమ్ములు చెప్తా ఏం చేస్తా కూర అంటుకురద బుర్ద చేయవచ్చా ఇరవై ఇరవై రెండు వరకు 40 ఫుటాలు చెర్రాకుండా అయిపోయినాయి. ఒక్కసారి పోతున్నా పిడిచిగా పడాయి చేస్తా. హాయ్ ఫ్రెండ్స్, డెక్కలో అయితే క్లీనింగ్ చేయడం అది చూసినారు కదా, ఇట్లా చేసినలో ఇదే పద్ధతిలో చేస్తూ ఉంటారు. కానీ ఒక రైతు ఇంత కష్టపడితేనే మంద అనేది పెంపడం పెంపొందించడం అనేది జరుగుతూ ఉంటుంది. చాలా కష్టం ఉన్నది. ఓకే ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ దీపావళి మన ఛానల్ తరఫున. వీడియోని చూస్తున్నారు కానీ కొంచెం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటు అయితే మర్చిపోకండి. కొంచెం మీరు లైక్ చేయడం వల్ల సబ్స్క్రైబ్ చేయడం మాకు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకో రైతుకి చేరి దాన్ని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలనేది తెలుస్తుంది. మన ఛానల్ మాత్రం సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.